గురజాల పట్టణంలోని అనీ గ్రేస్ వృద్ధాశ్రమంలో నెల్లూరి మల్లయ్య ఆధ్వర్యంలో టన్నెట్టి అంజీ రెండవ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శరమాళ్ల హనుమంతరావు, మక్కెన శ్రీను, షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త అయినటువంటి మరి గురజాల పట్టణానికి చెందిన తన్నీరు అంబి చనిపోవటం చాలా దురదృష్టకరం. మరి ఈ రెండవ వర్ధంతి మరి వాళ్ళ బావగారైన నెల్లూరు మల్లయ్య గారి ఆధ్వర్యంలో మరి పోయిన సంవత్సరం కూడా మన అనిగ్రహ వృద్ధాశ్రమంలో మరి రెండవ వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నాం. మరి మన అంబి తెలుగుదేశం పార్టీ ఏర్పడి నుంచి కూడా చాలా చురుకుగా చలాకీగా పార్టీ కార్యక్రమాలను ముందు తీసుకెళ్ళటంలో చాలా ముందుండేవాడు. పార్టీ ముందుకు తీసుకుపోవటంలో కూడా చాలా అందరినీ కలుపుకొని యువకుల్ని అందరినీ కలుపుకొని మరి పార్టీ విజయంలో కూడా కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. మరి ఇలాంటి అనుభవి మనకి మన మధ్య లేకపోవటం పార్టీకి తీరని లోటు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీరని లోటు అని నేను భావిస్తా ఉన్నా. అలాగే మన అంబి ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి సుఖరాణిని వాళ్ళ కుటుంబ సభ్యులకి మరి నేను తెలియజేస్తున్నాను. అలాగే అంబి ఇంకా చేసిన కార్యక్రమాలని వాళ్ళ బావగారు ఇంకా ఎట్లాంటివి ముందు తీసుకోవాలని తెలియజేస్తూ నాకు ఎవరికి వచ్చిన అందరకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రెండవ వర్ధంతి కార్యక్రమం మనం శ్రీ అనిగ్రహ వృద్ధాశ్రమంలో జరుపుతున్నాము. వాళ్ళ పితృ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జ్ఞాపకం చేస్తున్నారు. మరియు ఈ యొక్క వృద్ధాశ్రమం ఏం కావాలని మేము ఏసీ గారిని అడిగాము. ఈ అంబి పేరు మీదనే ఒక సెట్ అనేది ఏర్పాటు చేయమని అడిగారు. ఆ సెట్కి 10 లక్షల రూపాయలు మేనరుడైన రావు నాయకరావు గారి కుమారుడు రావు శ్రీకాంత్ ఇస్తా అని చెప్పాడు. ఆ 10 వేలు కూడా 4 రోజుల్లో ఏసీ గారికి వేయడం జరుగుతుంది. ఆ సెట్ కూడా ఆ ఏసీ గారు పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాము. Thank you.